సీ విజిల్ పనితీరుపై జేసీ వెంకట్రావు అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాప్లో ఎన్నికల కమిషన్ సూచనలు తప్పక పాటించాలని తెలిపారు. ఎవరైనా ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం, డబ్బులు పంచడం వంటివి చేస్తుంటే యాప్ను డౌన్లోడ్ చేసి రికార్డ్ చేసి యాప్లో పెడితే అక్కడి ప్రదేశంతో పాటు పరిసరాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జేసీ తెలిపారు. అడిషనల్ డిఐఓ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ సమ్ ఆఫ్ ది విఎస్టీ అండ్ ఎన్సీసీ టీమ్స్ ఆల్సో మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ సీ విజిల్ ట్రైనింగ్ కోసం స్వాగతం పలకడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఉన్న అంశం ఏంటంటే ఈసారి మీ అందరికీ కొంత తెలిసే ఉంటుంది, నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ నుండి డైరెక్ట్గా ట్రైనింగ్ క్లాస్కి పిలవడం జరిగింది చాలామందిని. మేమందరూ మీ హైయర్ ఆఫీసర్స్, మేమందరం కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ అటెండ్ అయ్యాం. మీరందరూ బేసిక్గా రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేయాలి. రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ కన్సల్ట్ కాన్షియన్సీ ఆర్ ఏఆర్ఓ ఆర్ఓ ఏఆర్ఓ కంట్రోల్లో మీరు పనిచేయాలి. బట్ మీ అందరికీ కలిపి ఒక యాప్ కూడా పెట్టడం జరిగింది, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో కలెక్టరేట్ నుండి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి. మీ ఆర్ఓ చెప్పారు కదా అని చెప్పి కలెక్టరేట్ నుండి ఏమన్నా వస్తే ఫాలో అవ్వడం బానేయకూడదు. ఈ సివిజిల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ న్యూ యాప్, పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఈ యాప్ని ఎలక్షన్ కమిషన్ నుండి. పబ్లిక్ డొమైన్లో ఈ యాప్ ఎవరన్నా డౌన్లోడ్ చేసుకొని ఏదన్నా పంపించవచ్చు. ఎనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కానీ, ఎక్కడన్నా డబ్బులు పంచుతున్నారు, ఎక్కడన్నా లిక్కర్ పంచుతున్నారు అనే విషయాలు ఏమన్నా సరే డైరెక్ట్గా యాప్లో అప్లోడ్ చేసి పంపించాలి. ఈ యాప్లో ఉన్న బేసిక్ గొప్పతనం ఏంటంటే ఏదో ఒక ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడానికి అవ్వదు. యాప్లోకి వెళ్ళి యాప్లోనే అక్కడే జిపిఎస్ వస్తుంది, ఏ లొకాలిటీ నుండి వాడు అప్లోడ్ ఏ లొకాలిటీ నుండి అయితే అప్లోడ్ చేస్తున్నాడో ఆ లొకాలిటీ నుండి డైరెక్ట్గా యాప్లో ఉన్న కెమెరాతో తీసి మాత్రమే అప్లోడ్ చేయగలడు. అంటే ఆ జిపిఎస్తో వాడు ఎక్కడదో ఏదో ఫోటో తీసి పెట్టడానికి కుదరదు. జిపిఎస్తో కనెక్టివిటీ ఉన్న యాప్ కాబట్టి వాడు ఏ ఏరియాలో ఆ ఫోటో తీసాడన్నది కూడా మనకు తెలుస్తుంది. ఆ కోఆర్డినేట్స్తో సహా మనకి ఇన్ఫర్మేషన్ మనకి ల్యాండ్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్తారు, దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, అతను ఫోటో అన్న అప్లోడ్ చేయొచ్చు లేదా 2 నిమిషాల పాటు వీడియోను అప్లోడ్ చేయొచ్చు, దట్ ఈస్ నెంబర్ టూ. అది మాకు వచ్చిన వెంటనే మేము మీకు కన్సెంట్, సూపర్వైజరీ ఆఫీసర్స్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉంటారు, ఈ సూపర్వైజరీ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా కన్సెంట్ ఆర్ఓకి, కన్సెంట్ ఎఫ్ఎస్టీ అయితే ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ అయితే ఎస్ఎస్టీ అది దేనికి సంబంధించిందో చూసి ఆ టీమ్కి పంపించే ఏర్పాటు చేస్తారు. ఆ టీం వాళ్ళు అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సూపర్వైజర్స్ అన్నారో అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇద్దరు ఉంటారు, ఒకరు రెవెన్యూ సైడ్ ఆర్ రెవెన్యూ మీన్స్ సివిల్ సైడ్, ఐదర్ ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ ఇంజనీర్ ఆర్ డీటీ డెప్యూటీ తహసీల్దార్ ఆర్ సమ్ జూనియర్ అసిస్టెంట్, వాళ్ళు సివిల్ సైడ్లో ఒకరు ఉంటారు, మీ సైడ్లో పోలీస్ సైడ్లో ఒకరు ఉంటారు. మిమ్మల్ని ఏమంటారంటే ఇన్స్పెక్టర్ అంటారు. మీరు ఏ క్యాడర్ వాళ్ళు ఉన్నామంటే మిమ్మల్ని ఇన్స్పెక్టర్ అంటారు, పోలీస్ ఆఫీసర్ అంటారు. మా వాళ్ళని ఏమంటారంటే మెజిస్ట్రేట్ అంటారు. సో యూ బోత్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఓకే, ఈ టోటల్ ప్రాసెస్ మీరు మళ్ళీ తయారు చేసి దాన్ని ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ చేసినటువంటి విషయాన్ని మీరు అగైన్ యూ హ్యావ్ టు సెండ్ బ్యాక్ టు ఆర్ఓ కదా, ఆర్ఓకి పంపించాలి. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్, ఎక్కడ ఆఫ్లైన్ లేదు, అంతా మొబైల్లోనే చేసుకోవచ్చు మీరు, అలాగే డెస్క్టాప్లో కూడా చేసుకోవచ్చు. మీరు అది పంపించిన తర్వాత ఆఫ్లైన్లో ఆన్లైన్లో వాళ్ళకి పంపించిన తర్వాత ఆర్ఓ ఫైనలైజ్ చేస్తారు. ఇది డిస్కార్డ్ చేయాలా, అక్కడితో స్టాప్ చేసేయాలా, ఎస్కలేట్ చేయాలా అంటే పైకి పంపించాలా, ఇంకోటంటే డిస్కార్డ్ ఎస్కలేట్ డ్రాప్ డ్రాప్
డిస్పోజ్ ఎస్కలేట్. డ్రాప్ మీన్స్ ఇందులో ఎంత పెద్ద విషయం లేదు, డ్రాప్ చేస్తారు. డిస్పోజ్ మీన్స్ ఈ విల్ ఇష్యూ సమ్ స్పీకింగ్ ఆర్డర్. ఇది ఎట్లా వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేసిన వీళ్ళు మనం ఇచ్చారు, మేము కూడా దీన్ని పర్సూ చేసాము అని చెప్పి ఒక చిన్న ఆర్డర్ తయారు చేసి డిస్పోజ్ ఆఫ్ చేసి ఆర్డర్ ఇస్తారు. దట్స్ కాల్డ్ డిస్పోజ్.